నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విధి నిర్వహణలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ప్రతిభ చూపించాలని పిలుపునిచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్. 48వ డివిజన్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్న మాజీ మంత్రి బాలినేని. ఎన్టీఆర్ కళాపరిషత్లో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఈదర భరత్. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ధీమా వ్యక్తం చేశారు. పీటీసీలో జవహర్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు తాడేపల్లిగూడెంలో దీక్ష చేస్తున్నారని, అయితే ఈ దీక్ష అమిత్ షా మోడీ దగ్గర చేయాలని సూచించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. చేతగాని దద్దమ్మలను తెలంగాణలో వదిలేసి వచ్చామని అవహేళన చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా భారీ ఎత్తున ఎన్నికల్లో గెలవబోతా ఉంది, పులివెందులతో సహా. ఈ సందర్భంలో ప్రతిపక్షాలు కానీ, ప్రధానంగా ఎవరైతే కుర్చీ కోసం ఆశపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులతో మాట్లాడిస్తూ ఈ రాష్ట్రం ఏదో ఇబ్బంది పడతా ఉంది, ఇక్కడ పరిపాలన లేదనే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయోజనాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసిన ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఎక్స్పోర్టెడ్ లీడర్ వచ్చాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అని. అతను పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ఎందుకంటే ఆఖరికి ఆవభావాలను కూడా అతను అనుకరిస్తూ, చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి దిగజారినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ యాదవ్ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులు అందరూ కూడా క్యాబినెట్లో ఉన్నారు, నీకులాగా దద్దమ్మలు సన్నాసులు ఎవరూ లేరు, నీ అంత సన్నాసి ఎవరూ లేరని స్వయంగా మీ నాయకుడు కేసీఆరే గతంలో చెప్పినటువంటి విషయం మర్చిపోవద్దని తలసాని శ్రీనివాస యాదవ్ కోర చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఆయనకు ఒకటే, నీ అవసరం ఇక్కడ ఏం లేదు, నీ నాయకత్వం ఇక్కడ అక్కర్లేదు, సమర్థులైనటువంటి నాయకులు బీసీల్లో కానీ యాదవుల్లో కానీ ఈ రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నారు, ఆ సమృద్ధిగా ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా పరిపాలన చేస్తూ దద్దమ్మలంతా తెలంగాణలో వదిలేసి వచ్చాం, మాకెవరు లేరు ఇక్కడ దద్దమ్మలు, ఎందుకంటే ఏ ఎండగా గొడుగుబట్టి ఏ ప్రభుత్వం వస్తే పవర్ పాలిటిక్స్ చేసేవాళ్ళంతా అక్కడే ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ సమర్థవంతంగా వెళ్తూ ఉంది, మీ అవసరం లేదు. దాంతోపాటుగా మా జిల్లాలో పైడికొండల మాణిక్యాలరావు అని ఒక ఆయన దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయన పాపం అడ్రస్ తెలియలేదామని నిన్న కూడా మాట్లాడా, ఈరోజు కన్నా అడ్రస్ చెప్తే బాగుంటుంది. ఆయనకి కేంద్రంలో వెళ్ళి అమిత్ షాని, నరేంద్ర మోడీ దగ్గర ఆయన ధర్నా చేసుకోవాలి. ఈరోజు ఆయన తాడేపల్లిగూడెంలో ఏం చేశారో ఆయన గుండె మీద చేసుకొని చెప్తే సరిపోద్ది. ఆ విషయం మానేసి దొంగ దీక్షల పేరు మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించుకొని ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో వద్దామనుకుంటే మేము పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తూ ఉన్నాం. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా అనేకం చేశాం. ఈరోజు 1000 రూపాయల పెన్షన్ డబుల్ చేస్తే పోలవరం నిర్మాణం వేగవంతంగా జరుగుతూ ఉంది, సమర్థవంతంగా జరుగుతూ ఉందని కితాబిస్తూనే ఈరోజు కూడా DPC2ని అప్రూవల్ చేయని పరిస్థితి చూస్తూ ఉంటే, ఒక పక్క ఎందుకంటే నోటితో మాట్లాడటం, నొసటితో విక్రయించడం అనేది గడ్కరీ గారి దగ్గర చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అనేది వివక్షతకు గురైనటువంటి రాష్ట్రంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఉత్తరాదికి వేలాది లక్షలాది కోట్ల రూపాయల రోడ్లకు నిధులిస్తూ ఇక్కడ కేవలం 5000 కోట్లు ఇవ్వటం అంటేనే దాన్ని వివక్షత అంటాం. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కానీ అక్కడ రోడ్లకు కానీ ఈరోజు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉంటే, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. కన్నా లక్ష్మీనారాయణ, ఎందుకంటే మన గడియారాల్లో పైన ఏదో ఫ్యాన్ తీస్తే కింద కారు వచ్చిందట, అలాగే ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ ముసుగు తీసేస్తే అక్కడ వైఎస్ఆర్ఏ వస్తుంది, వేరేదేం రాదు. వాళ్ళ ఆకాంక్ష ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్సీపీలో చేరడానికి సిద్ధమై బీజేపీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ ఎజెండాని బీజేపీ జెండాగా మార్చుకొని మాట్లాడుతున్న వ్యక్తి. కన్నాకు వచ్చేసి 0, అంతమించి ఒక్కటి కూడా ఏం రాదు. దయచేసి డిపాజిట్లు ఎక్కడన్నా వస్తాయని చెప్పమానండి. నగరంలోని 48వ డివిజన్ సత్యనారాయణపురం దిబ్బల్ రోడ్ చంద్రయ్య నగర్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ రూపొందించిన నవరత్నాల పథకాల కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అనూహ్య స్పందన కానవస్తుందని బాలినేని తెలియజేశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గత 4.5 సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పిజే వీరభద్రరావు, వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షేక్ జానీ, వైసీపీ నాయకులు ఉన్నం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 48వ డివిజన్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ముఖ్యంగా
ఏ ఇంటికి పోయినా కూడా ప్రజలందరూ కూడా భ్రమరథం పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు, జిమ్మిక్కులు చేసిన ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని చేసినా కూడా ప్రజల మనసులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. శిక్షణ పూర్తయిన ఎక్సైజ్ కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పిలుపునిచ్చారు. పీటీసీలో జరిగిన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్కి మంత్రి జవహర్ ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. శిక్షణ పూర్తయిన ఎక్సైజ్ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ లక్ష్మీ నరసింహం, ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొఫెషనల్ అకాడమీకి ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి విశిష్ట నిజాయితీతో వ్యవహరిస్తానని పొందుపరచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన మనఃపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టేట్లో మొత్తం వస్తారు కాబట్టి స్టేట్ మొత్తం కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి మాకు అందరు కూడా పరిచయాలు ఉంటాయి, వాళ్ళంతా కూడా మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు సార్. అయితే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా డెడికేటెడ్ పర్సన్స్ వస్తారు ఎక్కువగా. మామూలుగా ఏంటంటే ఒక నెల రెండు నెలలు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోయి లాండర్ పోదాం అనేటువంటి ఉద్దేశం గల వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి స్టాఫ్లో మేము పీటీసీలోనే ఉంటాము. అతి తక్కువ ఆరోపణలతో సమర్థవంతంగా శాఖ నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ శాఖ ద్వారా రూట్ మాపుతూ వెళ్తున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాలు మనం చేస్తూ ఉన్నాం. ఒకటి, బెల్ట్ షాపుల నియంత్రణ అనేది చేయమని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కానీ కళ్యాణ బులవులో అదేవిధంగా రాజానగరంలో కూడా దాదాపుగా 80,000 కిలోల గంజాయిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో ఉందనే విషయాన్ని మేము సగర్వంగా చెప్పుకోగలుగుతాం. మహిళలు దేనికి తీసిపోరంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సమర్థవంతమైనటువంటి మహిళా అధికారులు ఉన్నారు, మహిళా సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా అత్యున్నతమైనటువంటి విద్య కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు డిపార్ట్మెంట్లోకి వస్తున్న సందర్భంలో వాళ్ళందరికీ ఒకటే మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఫిట్నెస్ కలిగి ఉండి సమర్థవంతంగా ప్రజలు మెప్పు పొందారో, లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ మిమ్మల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ వారు మెప్పు పొందారో, అదే మీరు చివరి వరకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. పూర్తిగా క్రమశిక్షణలో పెట్టుకోగలిగితే ఉద్యోగం కూడా అదే విధంగా చేసుకుంటామనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. ఏదైతే ప్రిన్సిపల్ గారు ఓపెన్ చేయమని అడిగారు, దానికి 4.5 లక్షలు ఇప్పుడే శాంక్షన్ చేయమని కమిషనర్ గారికి చెప్పాం, తప్పకుండా దాన్ని కూడా చేస్తారు. దాంతోపాటుగా ఈరోజు యాదృచ్ఛికంగా కానీ ఇంకోటి కానీ నిన్నే కేబినెట్ మీటింగ్ అయిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక విషయం అడిగాను, నా డిపార్ట్మెంట్లో 20 సంవత్సరాల పైగా కానిస్టేబుల్గానే ఉన్నారు, వారి ప్రమోషన్లు ఇవ్వమని అడిగాను, ప్రపోజల్స్ తయారు చేసి పంపమన్నారు, ఇమీడియట్గా పెడతామన్నారు. తప్పకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో సమానంగా పదోన్నతులు, అదేవిధంగా అన్ని శాఖలతో పాటు సమర్థవంతమైనటువంటి శిక్షణలు కానీ సమర్థవంతమైనటువంటి డ్యూటీని కానీ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలి, ఇవన్నీ జరగాలంటే సమాజం బాగుండాలి, సమాజం బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. అనేక సవాళ్లు రాబోతూ ఉన్నాయి, ఆ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఈ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా సమర్థుడైనటువంటి నాయకుడు మార్గదర్శకత్వంలో మనం వెళ్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి క్రమంలో మీ పాత్ర బహుధా ప్రశంసనీయంగా ఉండాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. మద్యపానానికి దూరంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అందరికీ తెలిసిందే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మన రాజ్యాంగంలోనే ప్రభుత్వానికి ఒక బాధ్యత అప్పగించబడింది. అది ఏమిటి అంటే ప్రజల్ని ఈ మాదక ద్రవ్యాలు, మద్యపానం ఇటువంటి అంశాలకి దూరంగా తీసుకురావాలి, వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి, ఈ సమాజంలో మంచి
చోటు చేసుకోవాలంటే, నేరాలు నియంత్రణలో ఉండాలంటే, నేరరహిత సమాజంలో మనం నివసించాలంటే, ఈ బానిసత్వానికి మనుషుల్ని బలి చేసే ఈ అలవాట్లని ప్రజల నుంచి దూరంగా తీసుకెళ్ళండి, అవగాహన కల్పించండి. మనకు రాజ్యాంగం ఈ రాఘవరావు గారు, అలాగే ఈయన ఎంతో విజయవంతంగా డాక్టర్ గారు అయినటువంటి సహకరించినటువంటి ఎస్సి గారు, రమేష్ గారు, ఆంజనేయులు గారు, అలాగే ఏపీఎస్సీ తర్వాత పూర్తి గారిని కూడా ఒక మెమెంటోతో అడిషనల్ మరి ఈ మూడు పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఈబీసీ కోటా కింద కాపులకు 5% రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తూ కేబినెట్లో తీర్మానం చేయడం పట్ల నగర కార్పొరేషన్ కమిటీ సభ్యులు ఇందుర్తి మారుతీరావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుతీరావు మాట్లాడుతూ తన పాదయాత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం కార్యదర్శి పసుపులేటి సునీత, శివాలయం కమిటీ చైర్మన్ మిర్యాల బసవయ్య, నగర కమిటీ అధికార ప్రతినిధి నండూరి చంద్ర, కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఆరిగి శంకర్, టీడీపీ సీనియర్ నాయకుడు కొట్టే వెంకటేశ్వర్లు, 16వ డివిజన్ అధ్యక్షులు గొల్లమూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన 10% రిజర్వేషన్లో ఓసీలో ఉన్న అధిక శాతం వెనుకబడి వర్గంగా కాపులు గుర్తించి కాపు వర్గానికి 5% ఇవ్వడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయము. ఈ విషయంలో మా నాయకుడు ఎంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. కాపులకి గత 5 సంవత్సరాల పరిపాలనలో కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపు కార్పొరేషన్ ద్వారా సుమారు 3,500 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ముఖ్యంగా మన నగరంలో కూడా మన ఎమ్మెల్యే గారు ఎంతో అవిరళ కృషితో కాపు కార్పొరేషన్ ఈడీ గారి ద్వారా తన వంతు శ్రద్ధతో దాదాపు 8 కోట్ల రూపాయలని ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ప్రజలకి సబ్సిడీ రూపేణ అందించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ విషయంలో మటుకు చాలా శ్రద్ధ వహించి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాపులు ఎన్నాళ్ళ నుంచో అణదక్కున్నారని, వారికి ఆర్థిక పరిస్థితులు బాగలేవని, నగరంలో ఉన్న కాపులందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ డబ్ల్యూఎస్ అనే పథకం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళకి 10% కేటాయించడం జరిగింది. ఈ 10% దాంట్లో ఒక 5% మన కాపు సామాజిక వర్గానికే ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడము, దాన్ని రేపు అసెంబ్లీలో పెట్టాలనుకుంటున్నారు. దీన్ని మేమందరం గర్విస్తున్నాము, ఎంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో చెప్పిన విధంగా కాపు సామాజిక వర్గానికి మంచిగా బీసీ కోటా కింద ఇవ్వమని అడుగుతున్నారు. దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆమోదించలేదు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 5% కాపులకు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం చాలా హర్షించదగిన విషయము. శ్రీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టోలో కాపుల్ని రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని కేంద్ర గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపించడం జరిగింది. జరిగితే అక్కడ మనకి కేంద్ర గవర్నమెంట్ సహకరించినందువల్ల మనకి అది కాల కేంద్ర గవర్నమెంటు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనం ఒక మాట అన్నాము, కాపుల్ని రిజర్వేషన్లో చేరుస్తామని. అది నెరవేర్చుకోవటానికి ఇది ఒక తరుణం కూడా ఆయన కలిగింది. అందరికీ జనరల్గా అందరికి కలిపి 10% ఇస్తే కాపులు ఈ రాష్ట్రంలో అత్యధికులు కాబట్టి వాళ్ళని సపరేట్ చేయాలని ఆయనకి ఇది ఈ యొక్క మంచి నిర్ణయించటము చాలా సంతోషకరమైన విషయము. ఆ రోజు మనం హామీని కూడా మనం నెరవేర్చుకున్నట్లు ఉంటుందని. ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు కావాలి కనుక పల్స్ సర్వేలో నమోదు కాని వారు రేషన్ కార్డుకు అనర్హులని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. పల్స్ నమోదు కోసం నగరపాలక సంస్థ కార్యాలయంలో నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావున నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ పేర్లను ఈ కేంద్రంలో నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు.
నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న ఎన్టీఆర్ కళాపరిషత్తులో భాగంగా కోలాటం, భరతనాట్యం, మోహిని భస్మాసుర, సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఇంక సెలవు నాటిక చూపరలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఈదర భరత్ పర్యవేక్షించారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పిలుపునిచ్చారు. పాసింగ్ అవుట్ పెరేడ్ గౌరవ వందనాన్ని ఎక్సైజ్ కానిస్టేబుల్ నుండి ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ విషయం కమిషనర్ గారు లక్ష్మీ నరసింహ పిటిసి ప్రిన్సిపల్ గారు, మరి యొక్క ఈనాటి అటువంటి బి కిషోర్ ఉన్నారు వారు, అలాగే ప్లటూన్ కమాండర్ గా అయ్యాన్ని జరుగుతున్నారు, శిక్షణ పొందారు. అందులో ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క ఫైరింగ్ అటువంటి అనేకమైనటువంటి అంశాలలో వారికి శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పక్షం నుంచి వస్తున్నారు, ఇచ్చేస్తున్న మంత్రి వాళ్ళకి ఒకసారి అందరం కూడా చప్పట్లతో మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నారు పిటిసి శపథ గ్రహణ కొరకు ఆగ్ని వారు కూడా ప్రమాణ యొక్క శపథ గ్రహణ ఆధ్యాత్మిక నిదర్శనం.
కింద ఉన్నటువంటి ఆ యొక్క ఆకుపచ్చ రంగు మన సమక్షంలో విచ్చేసినటువంటి ఈ యొక్క విధులను చాలా చక్కగా రాజ్యాంగ పరంగా ఆహ్వానిస్తున్నాం. అవకాశాన్ని కల్పించమని పరేడ్ కమాండర్ టేబుల్స్ మరి ఈ మార్చ్ పాస్ట్ని మనం అనేక సందర్భాల్లో చేస్తుంటాం. అప్పుడప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్కి సంబంధించినటువంటి సిబ్బంది అయినప్పటికీ ఒక సుశిక్షితమైనటువంటి అద్భుతమైనటువంటి పోలీసు విద్య కిషోర్ గారు పరేడ్ కమాండర్, అలాగే ప్లటూన్ కమాండర్ శివగంగ గారు, అలాగే చక్కటి సిబ్బంది వెనక మరోసారి చెప్పలేదు. డిమాండ్ల సాధన కోసం చంద్రన్న సమాచార చికిత్స కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె నిర్వహించారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు, శ్రీనివాసరావు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఇదే వాహనంలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాను. మేము గత సంవత్సరం 151 జీవో కోసం 15 రోజులు ఏప్రిల్ నెలలో స్ట్రైక్ చేయగా గవర్నమెంట్ వారు 151 జీవో మీకు వర్తిస్తుందని చెప్పి ఆర్సీ నెంబర్ 39/18 అని ఒక ఆర్సీ నెంబర్ ఇచ్చింది. దాన్ని ఈ పిరమిల్ కంపెనీ వాళ్ళు అక్రమంగా సిటీసీ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి మాకు ఉద్యోగి వాటాలోనే పిఎఫ్, ఈఎస్ఐ రెండు కట్టింగులు మా వేతనాల్లోనే కట్ చేస్తూ అక్రమంగా మే నెల నుంచి మా జీతంలో నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారండి. ఇది మేము చట్టరీత్యా నేరమని అన్యాయమని మేము కంపెనీ వారిని గవర్నమెంట్ దృష్టికి పలు దఫాలుగా తీసుకెళ్లాము. కానీ వాళ్ళు ఏమీ స్పందించలేని కారణంగా ఈ నెల గత సంవత్సరం ఏప్రిల్ నెలలో మేము 151 జీవో ప్రకారము వేతనాలు చెల్లించాలని చెప్పేసి 14 రోజులు స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ రోజున ప్రభుత్వం వారు జారీ చేసినా కానీ మాకు పిఎస్ఎంఆర్ఏ కంపెనీ ఏదైతే ఉందో ఇంతవరకు కూడా మా వేతనాలు 151 ప్రకారం చెల్లించట్లేదు. దానికోసం మా డిమాండ్స్ పరిష్కరించుకోవటం కోసం ఈ రోజున మళ్ళా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మేము మా సమస్యలు పరిష్కరించుకోవటం కోసము ఈ రోజు నుంచి సమ్మెలోకి నిర్వధికంగా అడుగు పెడుతున్నాము. మా సమ్మె పరిష్కరించి ఇవాళ పిరమిల్ కంపెనీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కానీ పిరమిల్ కంపెనీ ప్రభుత్వం ఇచ్చిన వేతనాలు కూడా సక్రమంగా అమలు చేయకుండా పిఎఫ్, ఈఎస్ఐ వాటాలు రెండు వాటాలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కట్ చేస్తూ తీవ్రంగా దుర్మార్గంగా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంది. May 1, 2018 నుంచి మా దగ్గర అక్రమంగా వసూలు చేసిన పిఎఫ్, ఈఎస్ఐ వాటాలు కనీస వేతన చట్ట జీవో 151 ప్రకారం మా వేతనాలు జమ చేయాలని గత 2-3 నెలల నుంచి అనేక సార్లు అధికారుల చుట్టూ పిరమిల యాజమాన్య చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లోక్సత్తా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లు శివరామేష్ రెడ్డి తెలియజేశారు. సంతపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలు ప్రజాజీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలని, అభివృద్ధి సంక్షేమం సాధించే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ రఫీ అహ్మద్, కృపావర్ధన్, రాష్ట్ర క్రియాశీల సభ్యురాలు చప్పిడి రత్నకుమారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ చంద్రశేఖర్, వాసు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్కి అనుబంధంగా ఏదన్నా హామీలను నెరవేర్చే దిశగా దానికి దీనికి లింక్ అవుతుందని చూస్తే ఎక్కడా పొందలేని హామీలను ఇస్తూ ఉన్నాయి. మరి దాదాపుగా లాస్ట్ మనందరికీ తెలుసు 2014 ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ సాక్షిగా ప్రతి జిల్లాకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మన జిల్లా కూడా దాదాపు ప్రకాశం జిల్లాకి 9 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానంగా ఒంగోలు ఎయిర్పోర్ట్ అన్నారు. మరి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉన్నది, అదేవిధంగా దొనకొండని పారిశ్రామిక నగరం చేస్తామన్నారు. ఈరోజుకి
వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారో లేదో కూడా తెలియదు, కానీ మరి సందర్శించి వెళ్ళడం వరకు జరుగుతూ ఉంది. మరి యూనివర్సిటీ ఆఫ్ మైండ్స్ అండ్ మినరల్స్ ఎక్కడ ఏర్పాటు చేశారో తెలియదు. మరి అదేవిధంగా కనిగిరిలో జాతీయ పెట్టుబడులు మరియు ఉత్పత్తి జోన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దాన్ని ఏర్పాటు చేయలేదు. మరి రామాయపట్నం పోర్టు సంగతి మనందరికీ తెలిసిందే, మరి అది నేషనల్ ప్రాజెక్టా, మరి స్టేట్ గవర్నమెంట్ అనుమతులు ఉన్నాయా, మరి ఇల్లు ఏర్పాటు చేస్తారా, దాని మీద క్లారిటీ లేదు. ఫుడ్ పార్క్ అదే పరిస్థితి. ఏడాది కాలంలోనే వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనుల్ని పూర్తి చేసి మరి ప్రజలకి, మన జిల్లా వాసులకి, దక్షిణాది ప్రాంతం మొత్తం మరి రైతులకు కానీ అటు తాగునీటి కానీ కొరత తీర్చే దిశగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు అది జరగల. స్మార్ట్ సిటీ సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఆక్వా కల్చర్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇట్లా 9 హామీలను అసెంబ్లీ సాక్షిగా మన జిల్లాకు, ఇంకా రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి, మన జిల్లాకి ఇచ్చిన హామీలను ఏమైపోయినాయి అని ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం. మరి ఎన్నికల సమయం వచ్చేకుంది, మరి ఇటువంటి హామీలను అమలుకు నోచుకొని సాధ్యం కాని హామీలని ప్రభుత్వాలు, అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మరి ప్రజలకు ఇస్తూ ఉంటే, ప్రజలు వీటిని, మీరు ఇచ్చే హామీల మీద ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మేము లోక్సత్తా పార్టీ నుంచి మరి కోరుతూ ఉన్నాం. మరి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి సుమారు 111 సంక్షేమ పథకాలని ఈ గత 4.5 ఏళ్ళలో అనౌన్స్ చేసింది. ఆ పథకాలు చూస్తే నవ్వొస్తుంటాయి. కొన్ని పథకాలు చూస్తుంటాయి. గోరుముద్ద పథకం ఎక్కడ నిన్నారా మీరు? గోరుముద్ద పథకం సరే, అది కొంత వెనుకబడిన వాళ్ళకి ఉంటాయి, కానీ వ్యక్తిగత జీవితాలకి ప్రభావితం చేసే విధంగా వారి జీవితాలకు పథకాలను ఏర్పాటు చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇది ప్రజాధనం. సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 8,600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మి, ఎం వెంకటేశ్వరమ్మ, రాజ్యలక్ష్మి, వీరాంజనీదేవి, షకిన్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి ఆశా వర్కర్లకి కనీస వేతనం లేకుండా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈరోజు చూస్తే మహిళా సాధికారత అంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, మహిళలకు చేసింది ఏమిటి అని మనం అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూస్తే ఈ ఆశా వర్కర్లు గ్రామాల్లో అయితేమి, పట్టణాల్లో అయితేమి, ప్రజలు మహిళలు డెలివరీ అయ్యేంత వరకు బిడ్డల సంరక్షణ కూడా చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళకి ఎలాంటి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి మనం ఈరోజు వచ్చిన జీవో 119ని రద్దు చేయాలి. అదేవిధంగా 8,600 జీతం ఇవ్వాలని అడుగుతూ ఉన్నాము. ఈరోజు చూస్తే ధరలు ఆకాశాన్ని అడుగుతు. ప్రతి ఆశా వర్కర్ కానీ, మిడ్ డే మీల్స్ వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే, అంగన్వాడీస్ కానీ ఎవరికైనా 18,000 అని చెప్పేసి కోర్టులో స్టే ఇచ్చింది, కానీ అది అమలు పరచాలని మేము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాం. ఆ 18,000ని అమలు పరచకపోగా కనీస వేతనం అనేది మొన్న కొత్తగా పెట్టి 3,000 పెట్టి ఇన్సెంటివ్లు వచ్చేసి 5,600 అని మొత్తం 8,600 అన్నాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి నీరు గార్చేసి మమ్మల్ని అందరినీ నిరుత్సాహపరిచి 5,500 మాత్రమే ఇవ్వాలి, 8,600 ఇవ్వటానికి లేదు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు సార్. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలి. మాకు 8,600 రూపాయలు కావాలి. కానీ సంతకాలు అనేది ఒక ఇది పెట్టారు, మరి వాళ్ళు పెట్టారు, ఏఎన్ఎంసీ పెట్టారో తెలీదు. వెంటనే ఈ సంతకాలు, 3,000 శాలరీ తీసుకునే వాళ్ళం మేము, డైలీ వెళ్ళి సంతకాలు ఎందుకు పెట్టాలి సార్? అది నేను అడుగుతున్నాను ప్రభుత్వం వాళ్ళని, మేము సంతకాలు పెట్టాం. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహములు మరియు శ్రీ త్యాగరాజస్వామి వారి చిత్రపటములతో పంచరత్న కీర్తనలకు భరతనాట్యం నర్తిస్తూ నగరోత్సవం జరుగుతుందని, ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని శ్రీ త్యాగరాజు మందిరం ట్రస్టీ పరమాత్ముని శ్రీరామచంద్రమూర్తి విలేకరుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ నీలంరాజు పార్థసారథి, గుర్రం రామ్మోహన్ రావు, ముక్తినూతలపాటి మారుతి వెంకట సుబ్రహ్మణ్యం, గుంటూరి మహేష్, బొమ్మిశెట్టి శ్రీనివాసులు, గొలిమి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఒంగోలు శ్రీ త్యాగరాజ మందిరంలో 81వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈసారి 9:45 లాయర్పేటలో గల త్యాగరాజ కుట్టూరు నుంచి నగరోత్సవం సీతారామచంద్రస్వామి లక్ష్మణ సమేత, హనుమ సమేత సీతారామచంద్రస్వామి విగ్రహాలతో పాటు త్యాగయ్య చిత్రపటంతో చిన్నారులు పంచరత్న కీర్తనలకి
భరతనాట్యాన్ని నర్తిస్తూ విరువీధులలో లక్షణంగా భరతనాట్య సంప్రదాయంతో స్వామివారిని త్యాగరాజ మందిరం వరకు తోడుకొని వస్తారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి త్యాగరాజస్వామివారికి సీతారామచంద్రస్వామివారికి పూజాది కార్యక్రమాలు ప్రారంభిస్తూ మా త్యాగరాజ మందిరం కార్యనిర్వాహకవర్గ సభ్యులైనటువంటి శ్రీ గుంటూరు మహేష్ గారి మిత్రబృందం 20 మంది పైచులుక నాదస్వర బృందంతో సంగీత కళాకారులచే త్యాగరాజస్వామివారి పంచరత్న కృతుల గానం ఆలపించబడుతుంది. అలాగే నాదస్వర విద్వాంసులతో నాదస్వరము డోళ్లతోటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విధి నిర్వహణలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ప్రతిభ చూపించాలని పిలుపునిచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్. 48వ డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్న మాజీ మంత్రి బాలినేని. ఎన్టీఆర్ కళాపరిషత్లో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఈదర భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.